ద్వాపర యుగం త్రేతాయుగం కలియుగం ఒక్కొక్క యుగంలోనూ కూడా ఒక్కొక్క లింగానికి మనం పార్థివం చేయడం వల్ల మనకు శీఘ్ర ఫలితాలు అనేవి లభిస్తాయి మనకి అందులో కృత యుగంలో హిరణ్యంతో చేసిన లింగానికి కనుక మనం అభిషేకం చేసినట్లయితే కనుక ఆ యుగంలో ఫలితం అలాగే త్రేతాయుగంలో అయితే కనుక రత్నాలు పొదిగినటువంటి లింగానికి కనుక లింగ అభిషేకం చేస్తే దానికి ఫలితం అలాగే ద్వాపర యుగంలో ఒక రసలింగం అంటే పాదరసంతో వచ్చేటువంటి లింగానికి కనుక చేస్తే ఆ యుగంలో ఫలితం కలో పార్థివం ఉత్తమం కలో పార్థివ ప్రియాని అంటే కలియుగంలో పార్థివం అంటే పుట్టమట్టి అంటే ఎవరు తొక్కినటువంటి మట్టి అంటే పాము పుట్టవ మట్టి కావచ్చు రావి చెట్టు మొదట్లో మట్టి కావచ్చు నదీ సంగమంలో మట్టి కావచ్చు ఏ మట్టి అయినా సరే దాన్ని మనం సంగ్రహించుకుని ఇలా మొత్తం మన లింగాలు చేసుకుని వీటితోటి ఇది మొత్తం మనకు 362 లింగాలు 65 లింగాలు ఉంటాయి మొత్తం మనకి అంటే దీని అఖండ పార్థివం అంటారు దాన్ని అంటే ఒక సంవత్సర కాలం పాటు నిత్యము కూడా మనం ఏ రోజు మానకుండా శివారాధన చేస్తే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో ఒక్కసారి కనుక మనం ఇటువంటి లింగార్చన చేసుకోవడం వల్ల అటువంటి ఫలితం వస్తుందన్నమాట ఇందులో మొత్తం మనకి పైగా ఇంకోటి విషయం ఏంటంటే దీని యొక్క పార్థివ లింగాన్ని అర్చన చేసుకోవడం వల్ల మన పాప విముక్తి అవుతుంది మనకి అంటే మనకి అంటే మన సుఖం పొందడానికి ఏవైతే మనకు ప్రతిబంధకంగా ఉన్నాయో అటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో మనం సుఖపడడానికి కానీ లేదంటే జీవితంలో కొన్ని కొన్ని లక్ష్యాలు చేరుకోవడానికి కానీ అటువంటివన్నీ కూడా మనకి మన గత జన్మంలో చేసుకున్న పాపాలన్నీ కూడా మన ప్రతిబంధకాల కింద ఏర్పడి మనకి అటువంటివన్నీ కూడా మనకి అడ్డుపడుతూ ఉంటాయి మనకి అటువంటి వాటిని అన్నింటిని కూడా ఇటువంటి పార్థివ లింగాన్ని మనం అర్చించడం వల్ల ఏమవుతుందంటే అటువంటి పాపము కలుగుతుంది అనమాట ఇందులో మొత్తం మనకి 11 ఆవరణలు ఏకాదశ ఆవరణలు అంటే దీన్ని ఏమంటామంటే శివరహస్య ప్రోక్త కైలాస ప్రస్థానం అంటాం దీన్ని అంటే కైలాసంలో శివుడు ఏ ఏ శ్రమధగణాలతో ఏ ఏ స్థానాల్లో అయితే ఉంటాడో ఇక్కడ అదే స్థానంలో ఇక్కడ మనం ఉంటాం అనమాట ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆరాధన చేసుకునేది గణపతిని ఇక్కడ గణపతిని ఆరాధన చేసుకున్న తర్వాత మొత్తం మనకి 8 దిక్కులకి 8 అధిపతులు ఉంటారు తూర్పుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి భీముడు నైరుతికి నైరుతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశానానికి ఈశానుడు అని ఈ 8 మందిని కూడా మనం మొట్టమొదటి రావణ కింద అర్చన చేసుకుంటాం ఆ తర్వాత త్రిశూలీశ్వరుడు అని అంటే పరమశివుడి యొక్క చేతిలో ఉండేటువంటి త్రిశూలంలో 3 కోణాలు ఉంటాయి ఆ 3 కోణాలు కూడా ఏమిటంటే సత్వగుణము రజోగుణము తమోగుణానికి ప్రతీకలు ఈ 3 గుణాలని కూడా శివుడు తన ఆధీనంలో ఉంచుకుంటాడు ఇక్కడ త్రిశూలీశ్వరుడు మొత్తం 8 మంది ఉంటారు 8 మంది 24 మంది ఉంటారు అన్నమాట ఈ 8 మందిని కూడా ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క సత్వ రజస్తమో గుణం 3 కూడా మన ఆధీనంలో ఉంటాయి ఆ తర్వాత తాండవేశ్వరుడు అంటే మొత్తం 108 మంది ఉంటారు ఒక పక్కకు వచ్చి మొత్తం 27 మంది ఉంటారన్నమాట మొత్తం 108 మంది వస్తారు వీళ్ళు వీళ్ళందరూ కూడా శివుడికి ఎప్పుడు కూడా తాండవం చేస్తూ శివుడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు తర్వాత అష్ట గణపతులు అని అంటే శివుడి దగ్గర ఉండేటువంటి 8 గణాలలో ముఖ్యమైనటువంటి గణాలు 8 మంది ఉంటారు వాళ్ళు గణపతి వీరభద్రుడు క్షేత్రపాలకుడు నందీశ్వరుడు సుబ్రహ్మణ్యుడు దుర్గా కాళి షణ్ముఖుడు వీళ్ళ 8 మందిని కూడా మనం 4వ ఆవరణ కింద ఆరాధన చేసుకుంటాం ఇక 5వ ఆవరణ జలాది అష్టమూర్తులు అంటే మొత్తం మనకి 8 పంచభూతాలు 5 భూమి ఆకాశము నీరు నీరు నిప్పు వాయువు అలాగే సూర్యుడు చంద్రుడు యజమాని అంటే మనం కూడా దేవుడితో సమానమే అది ఇప్పుడు సమానం అంటే మనకు మహాన్యాసంలో ఏమని చెప్తుందంటే దేహో దేవాలయ ప్రోక్తు జీవో దేవ సనాతన అత్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతని అంటే ఈ దేహం శాశ్వతం కాదు ఆత్మ మాత్రమే శాశ్వతం అనేటువంటి జ్ఞానం మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కూడా మనం దేవుడితో సమానం అది కూర్చుంటే రామకృష్ణ పరమహంస కావచ్చు లేదంటే ఒక రమణ మహర్షి కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం దేవుడి కింద మనం పూజిస్తామని గురు రూపంలో అటువంటి అలా అనమాట వీళ్ళు భవాయ శరమూర్తి శరపాయ క్షితిమూర్తి రుద్రాయ తేజోమూర్తి ఉగ్రాయ వాయుమూర్తి భీమాయ ఆకాశమూర్తి మహాదేవ సమమూర్తి పశుపతి యజమానమూర్తి ఈశానాయ అర్కమూర్తి అని మొత్తం 8 మంది ఉంటారు ఆ తర్వాత ఏకాదశి రుద్రుడు అని మొత్తం 11 మంది రుద్రగణాలు ఉంటారన్నమాట అండి వీళ్ళు భీమ శంభు గిరీస అజయకపాద అహిర్బుద్ని పినాక విశాంపతి స్థాను భువనాదిశ కపాలి అపరాజిత 11 మంది ఉంటారన్నమాట తర్వాత సద్యోజాతాది పంచబ్రహ్మలోని మన శివాలయంలోకి వెళ్ళామనుకోండి శివలింగం ఎలా ఉంటుంది ఇదంతా కింద ఒకటే మన శివలింగం అనుకుంటాం కానీ దీనికే 5 ముఖాలు ఉంటాయి అవి తూర్పుగా ఉండేటువంటి ముఖానేమో సద్యోజాత ముఖమని దక్షిణంగా ఉండేటువంటి ముఖానేమో అఘోర ముఖమని పశ్చిమంగా ఉండేటువంటి ముఖమనేమో వామదేవ ముఖమని ఉత్తరంగా ఉండేటువంటి ముఖానేమో తత్పర్ష ముఖమని పైన ఉండేటువంటి ముఖానేమో ఈశాన ముఖమని అంటానమాట మొత్తం 5 ముఖాలు ఉంటాయి ఈ 5 ముఖాలని కూడా మనం పూజ చేసుకుంటాం ఆ తర్వాత షట్ తారకలు అంటే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రం ఏదైతే ఉందో
ఆ ఓం నమస్తే అనేటువంటి ఆరు అక్షరాలకు కూడా ఆరుగురు అధిష్టాన దేవతలు ఉంటారనమాట. ఇక్కడ దక్షిణామూర్తి తొమ్మిదవ దక్షిణామూర్తి. ఇక్కడ దక్షిణామూర్తిని ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది, మనకు జ్ఞానం అనేటువంటి లభిస్తుంది. అంటే పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు జ్ఞానం అనేటువంటి చాలా ముఖ్యం. అలాగే పిల్లలను కనుక ఆ దక్షిణామూర్తిని కనుక ఆరాధింపు చేసినట్లయితే కనుక వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు రావడం, వాళ్ళు చదువులో ఉత్తీర్ణత ఇటువంటివన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. తర్వాత పదవ అంటే అమ్మవారు. మన శివాలయంలోకి వెళ్ళామనుకోండి, ఒక శివలింగం చూస్తాం మనం. ఆ శివలింగం అంటే పైన ఒక చిన్న గొడుపు కింద ఉంటుంది, కింద పానమఠం అని ఉంటుంది. ఆ పానమఠం అంటే మనం ఏదైనా పాలు కానీ ఏదైనా ద్రవ్యం పుస్తకం దాంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది, అదంతా కూడా శివలింగమే అనుకుంటాం మనం. అదంతా శివలింగం కాదని, పైన ఉండే చిన్న బొడుపు మాత్రమే, చిన్నదైనా కావచ్చు పెద్దదైనా అది మాత్రమే లింగం. కింద ఉండే పానమట్టం అంతా కూడా అమ్మవారి స్వరూపం. ఇక్కడ అమ్మవారు అంతా కూడా యూని స్వరూపం, అయ్యవారు లింగ స్వరూపం. స్త్రీ పురుషుడు కలిస్తేనే కదా సృష్టి అనుకుని పార్వతి జగత పితరం ముందే పార్వతి పరమేశ్వరు అని అక్క పరమేశ్వరుడు అమ్మవారి ఇద్దరు కలడం వల్ల అంతా సృష్టి అంతా కూడా సృష్టి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ అమ్మవారు అంతా కూడా మాయాస్వరూపిణి. ఈ అమ్మవారిని మాయను దాటితేనే కానీ పరమేశ్వరుడు మనం చేరుకోలేము. ఇక్కడ ఇక్కడ పదవారు అమ్మవారు, పదకొండవ అయ్యవారు. ఇదంతా అయిన తర్వాత ఇంత పూజ చేస్తాం మనం, ఒక కోటి రూపాయలు పెట్టి మనం ఈ పూజ చేసామనుకోండి, ఆ ఫలితం మనకు రావాలి అన్నా కూడా ఒకళ్ళు ఆరాధన చెయ్యాలి. అదే ఉత్తరంలో ఉండేటువంటి నందీశ్వరుడు చండీశ్వరుణ్ణి. మన శివాలయాన్ని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఉత్తరం వైపు వెళ్ళి టప్పట్లు కూడా మన పేరు కోతం చెప్పుకుంటూ ఉంటాం. చూడంటారు చాలామంది, అని చూడు కాదండి ఆయనకి. నిరంతరము కూడా ఇప్పుడు కూడా శివధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. మీరు చూడండి, ఇతర ఒక పని కాన్సన్ట్రేషన్గా చేస్తున్నారనుకో, మీరు అన్కాన్షియస్లోకి వెళ్తారు. మీరు అంటే ఆ పని తప్ప మీకు ఇంకో పని మీకు తెలియదు. మీకు ఆ ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు నీకు నీకు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ కింద ఉందా అని. అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు కూడా ఈ నందీశ్వరుడు ఉండేసరికి ఇప్పుడు కూడా శివధ్యానంలోనే ఉంటారనమాట. వాళ్ళకి చెప్పాలి మనం ఈ రోజున శివారాధన చేశాను అని వాళ్ళకి చెబితేనే ఆ మన శివారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితం అయితే వచ్చిందో ఆ ఫలితానంతా కూడా మనకు వేల ద్వారా మనకి అందుతుంది అనమాట. అందుకని వాళ్ళు కూడా మనం ఆరాధన చేసుకుంటాం అనమాట. ఇలా మనం ఆరాధన చేసుకుని ఆ స్వామివారికి అభిషేకం చేయడం వల్ల సద్య ఫలితం అంటే అప్పటికప్పటికి మనకు ఫలితాన్ని ఇచ్చేది ఏమిటయ్యా అంటే ఇది అనమాట. మనం అందులో ఉన్నటువంటి ఇవాళ విశేషం ఏమిటంటే ధనుర్మాసం. ఇవాళ నుంచి ధనుర్మాసం ప్రారంభం మనకి. పైగా సంక్రమణ తెల్లారగట్ల 4 గంటల సంక్రమణం అయింది. ఈ సంక్రమణానికి ముందు 16 గంటలు తర్వాత 16 గంటలు పుణ్యకాలం ఉంటుంది, 16 ఘడియలు అని. అంటే ఘడియ అంటే 24 నిమిషములు. ఈ యొక్క ఈ సంక్రమణ కార్యక్రమంలో కనుక ఇటువంటి లింగాచరణ అనేటువంటి చేసుకునే జంగ మనకు చాలా చాలా విశేషమైనటువంటిది. అంటే ఉత్తు రోజుల్లో మనం చేసుకునేటువంటి కార్యక్రమం కన్నా ఈ యొక్క శాంతి రూపంలో మనం ఈ యొక్క కార్యక్రమం అంటే శాంతి అనేటువంటిది మనం పక్కన పెట్టుకుంటే ఈ సమయంలో మనం ఇవాళ సంక్రమణ సమయంలో మనం లింగాచరణ చేసుకోవడం అంటే చాలా విశేషమైనటువంటి అన్నమాట. స్వస్తి.